జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 అక్టోబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగానే కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి అనుకున్నటువంటి తరుణంలో వీటి నుండి బయటపడటం ఎలాగా? జీవన గమనంలో మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ జీవన గమనం మారట్లేదన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ నుండి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ యొక్క చతురత, మీకున్నటువంటి పరిజ్ఞానం కారణంగా ఒక సమస్యకు పరిష్కారాన్ని వెతకగలుగుతారు. ఎంతో కాలంగా జీవితంలో అభివృద్ధి సాధించలేకపోతున్నాం, అక్కడక్కడే ఉండిపోతున్నాం, ఏవో ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉంటాయనుకుంటున్నటువంటి మీకు భగవంతుడు కలం ఒక చక్కని అవకాశాన్ని కల్పించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీని కారణంగా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి, ఇబ్బందులు ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో భార్యాభర్తల మధ్య సఖ్యత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్య మళ్ళీ సఖ్యత వస్తుంది. చక్కగా అర్థం చేసుకోగలుగుతారు, ఒకరి అభిప్రాయాల్ని ఒకరు సరిపోల్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల మానసికమైనటువంటి సంతోషం కూడా పెరిగే అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి విషయాలు, విహారయాత్రలు, వీటి కోసం సమయాన్ని వెచ్చిస్తారు. మీ సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం మీరు ఎక్కువగా ఆరాటపడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. అంతా బాగున్నట్టే అనిపిస్తూ ఉన్న శరీరంలో ఉన్నటువంటి ఒక చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో వచ్చినటువంటి ఇబ్బంది మిమ్మల్ని కొంచెం ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి వైద్యుడి సలహా తీసుకోవటం తప్పనిసరి. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కుటుంబానికి సంబంధించి యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి పూజనీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అవ్వచ్చు, పూర్వీకులు అవ్వచ్చు, వీళ్ళ యొక్క ఆశస్సుల చేత మీ దైనందిన జీవితంలో ఓ గొప్ప మంచి జరగబోతుంది. ఓ స్థిరచిరాస్తి అవ్వచ్చు, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం అవ్వచ్చు మీ దైనందిన జీవితంలో కలిగేటువంటి అవకాశం ఉంది. ఇది కొండంత ధైర్యానికి కారణమవుతుంటుంది. మరోవైపు ఎప్పుడైతే మనకు అనుకూలవంతమైనటువంటి భావనలు మొదలయ్యాయో, మరోవైపు తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ అధికమవుతూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మీ యొక్క ఉనికి, మీ ఉనికిని విస్తరించటం, మీకు సంబంధించినటువంటి సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి పరిస్థితులను చూసి శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులు మీ మీద లేనిపోనటువంటి నిందలని, ఆరోపణల్ని ప్రచారం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మీరు బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు నమ్మక ద్రోహులుగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అతి మంచితనం చేత, అతి నిజాయితీ చేత అందరినీ నమ్మి విశ్వసించి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీరు వాళ్ళకి చెబితే వాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభం కోసం దాన్ని ఉపయోగించుకోవటం, ఈ రహస్యాన్ని ఎవరి దగ్గరో తాకట్టు పెట్టడం, ఇది మానసికంగా మిమ్మల్ని నిర్వేదానికి గురి చేస్తుంది. సమాజం మీద, మనుషుల మీద నమ్మకాన్ని కోల్పోతారు. కానీ ధనం మూలం ఇదం జగత్, ప్రపంచంలో ధనానికి మించినటువంటిది ఏదీ లేదు. కానీ కొంతమంది వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఎటువంటి బంధాలనైనా త్యాగం చేస్తారు. వాళ్ళు బాగుండటానికని మీరు నొచ్చుకున్నప్పటికీ కూడా సమాజం మీద, వ్యక్తుల మీద, వ్యవస్థల మీద,
నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయి మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్థితిగతుల గురించి ఎక్కువగా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యుగదాయకమైనటువంటి కాలం. శత్రువుల మీద ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రత్యేకించి మంచి అధికార ప్రాప్తి కలిగినటువంటి యోగం కూడా మీ యొక్క జాతకంలో కనపడుతూ ఉంది. దైనందిన జీవితంలో ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు బాగున్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థిని విద్యార్థులకి మంచి ఉత్తీర్ణతతో సీట్లను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది. కళ్యాణం అవ్వనటువంటి వధూవరులకి కళ్యాణం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ అక్టోబర్ మాసం నుండి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. ఏది ఏమైనా పరమ ప్రశస్తవంతమైనటువంటి ఆశ్వీజ మాసంలో మనం ఉన్నాం. అమ్మవారి యొక్క నవరాత్రి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ మూడు రోజులు మీ సమీప ప్రాంగణంలో మీరు నివసించేటువంటి గ్రామం లేదా పట్టణంలో మీ ఇల్లు ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణాన్ని సమీపంలో, అంటే మీ ఇంటికి దగ్గర ఎక్కడైతే అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం మీ ఇంటికి సమీపంలో ఉంటుందో, ఆ గ్రామదేవత స్వరూపమైనటువంటి శక్తి, అది ఎళ్ళమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, ఇలాగ ఏ అమ్మవారి స్వరూపమైనా పర్వాలేదు, అటువంటి అమ్మవారి స్వరూపానికి 108 నిమ్మఫలాల మాలని, పాల పొంగలని అమ్మవారికి అర్పించండి. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ మూడు పర్వదినాల రోజు విశేషవంతంగా ఉపవాస దీక్షతో ఉన్న అమ్మవారి సంకల్పం పెట్టుకున్న యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.